హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే డ్రీమీ క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు, మేము ఫ్యామిలీతో కలిసి కాలి నడుపున తిరుమలకి వెళ్ళాము. సో అది పార్ట్ వన్ వీడియోగా పెట్టానండి. అండ్ మేమైతే కాలి నడుకున వెళ్ళిన రోజే కొన్ని ప్లేసెస్ చూసాము, ఎందుకంటే మాకు నెక్స్ట్ డేకి దర్శనం ఉన్నింది. సో నెక్స్ట్ డే ప్లేసెస్ చూడడానికి కుదరకపోవచ్చు అనేసి ఆ రోజే మేము ప్లేసెస్ అన్నీ చూసాము. ఇంకా నెక్స్ట్ డే దర్శనానికి కరెక్ట్గా టైం సరిపోతుంది, సో అలాగే మళ్ళీ రిటర్న్ అయిపోదని కరెక్ట్గా ఉంటుందనేసి మేము ఆ రోజే ప్లేసెస్ చూసి నెక్స్ట్ డే దర్శనం చేసుకుని కిందకి రిటర్న్ అయిపోయాం. సో ఇవాళ పార్ట్ టూ వీడియో తిరుమలలో మేము చూసిన కొన్ని ప్లేసెస్, అలాగే మా 2 డేస్ తిరుమల స్టేని ఈ వీడియోలో ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా ఫుల్గా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము మెట్లకి వచ్చాము రూమ్కి. సరే, ఇప్పుడు ఫస్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను. చూడండి, ఇది ఒక బెడ్రూము. చూడండి, ఇది సోఫా బెడ్, అక్కడ చిన్న సోఫా ఉంది. ఇదే మా సోఫా, ఇది కూడా డైనింగ్ బెడ్, ఇది అసలైన బెడ్. సో మేమైతే ఇప్పుడు పాప వినాశానికి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇంకా నచ్చుకొని పోయి దాన్ని చూసేసి తర్వాత ఇంకా షాపింగ్ ఏదైనా ఉంటే షాపింగ్ చేసుకొని వెళ్తాము. మధ్యకాలంలో వర్షం పడడం వల్ల ఇప్పుడైతే వాటర్ అయింది, చాలా ఫుల్ గా ఉంది డ్యామ్ లో. శ్రీబాబు ఏం కావాలి నాకు ఈ వాచ్? ఒక వాచ్ కావాలి. ఇక్కడైతే మామూలుగా పాప వినాశం డ్యామ్ నుంచి వాటర్ని ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళండి, కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా వాటర్ అంతా కూడా ఏమీ రిలీజ్ చేయట్లేదు. ఇక్కడ గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఉంది, ఇదే అండి అమ్మవారి టెంపుల్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆకాశ గంగకి వచ్చాము. ఇక్కడ కూడా షాపింగ్లే. సరే, ఇంకా షాపింగ్ ఏంటో చూద్దామా. సో మీరు వీడియోలో చూడొచ్చు, ఇక్కడ గేట్ క్లోజ్ చేసేసారు. సో మనం మామూలుగా అయితే కోవిడ్ ముందు కింద కూడా వాటర్లో వెళ్ళి దిగచ్చు, సో కోవిడ్ వల్ల క్లోజ్ చేసేసారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆకాశగంగ. సో కిందంతా వాటర్ ఉంటుంది, అక్కడికంతా దిగచ్చు. సో ఇప్పుడు కోవిడ్ వల్ల అలా ఏం లేదు, అంతా క్లోజ్ చేసేసారు.
శ్రీబాబుకి ఒక చిన్న సర్ప్రైజ్ చేసామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ గంగ జాతరకి మా ఆంటీ శ్రీని రెడీ చేస్తుంది, సో వివిధ వేషాల్లో. సో దానికి సంబంధించి సరే ఈసారి విగ్ కొందామనేసి విగ్ కొంటానింది. సో శ్రీబాబుకి అయితే అస్సలు ఇష్టం లేదు. సో శ్రీబాబు రియాక్షన్ అయితే చూడండి. సో మీరు వీడియోలో చూసింటారండి. సో ఇది స్క్విరెల్. యాక్చువల్లీ దీన్ని ఇండియన్ జైంట్ స్క్విరెల్ ఆర్ వైల్డ్ స్క్విరెల్ అనేసి అంటారు. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాము. లాస్ట్ టైం అయితే రెండు చూసాము. సో ఈసారి కూడా లక్కీగా ఇంకొకటి చూసాము. సో పాప వినాశనం అలాగే ఆకాశ గంగ తర్వాత నెక్స్ట్ పక్కనే మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. సో మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళి మళ్ళా రూమ్కి రిటర్న్ అయిపోయాం. ఇంకా అక్కడే హాతిరామ్ బాబాజీ సమాధి కూడా ఉన్నిందండి. ఇది అక్కడ చూడండి, ఇలా వస్తుంది. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మా అన్న మేము ఇద్దరం ముగ్గుని కొట్టేస్తాం. మా అన్న చూడండి, thank you.
సో మా 2 డేస్ ట్రిప్ తిరుమలలో ఇలా జరిగిందండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.